ఆలోచన చేయండి, ఇదే వచ్చే ప్రభుత్వం, మీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం, మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు, మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి, వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు, ఒక యదవ ఏమని రాస్తాడు అయ్యా ట్యాబ్లు అంట, మన బిడ్డలు చెడిపోతున్నారంట. ఆ ఈనాడు అడుగుతా ఉన్నా, మీ మనవడో మీ మనవరాల్లో 5వ క్లాస్ 6వ క్లాస్ ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబులు చూడట్లా, చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగన్ అన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని బాగా చదవాలంటే మాత్రం పసి బిడ్డలు చెడిపోతున్నారంట. ఏం బుద్ధిరా మీది? మా బిడ్డలు, ఈ పేద బిడ్డలు, జగనన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు? ఆ చంద్రబాబు మనవుడు అంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి, మన జగనన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా.